2018 సార్వత్రిక ఎన్నికల తర్వాత వచ్చిన మూడు ఉప ఎన్నికల్లో కూడా హుజూర్ నగర్ నాగార్జున సాగర్ తర్వాత మునుగోడు ఈ మూడు ఉప ఎన్నికల్లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించి నల్లగొండ గడ్డ మీద మొట్టమొదటిసారి 12కి 12 సీట్లను టిఆర్ఎస్ కు కట్టబెట్టినందుకు హృదయపూర్వకంగా ఈ కొత్త చరిత్ర లిఖించినందుకు నల్లగొండ జిల్లా ప్రజానీకానికి నల్లగొండ జిల్లా చైతన్యానికి మేమందరం కూడా శిరస్సు వంచి నల్లగొండ చైతన్యానికి నల్లగొండ ప్రజానీకానికి శిరస్సు వంచి ప్రణమిల్లుతున్నాం శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎన్నికల్లో పెద్దలు ఎప్పుడో చెప్పారు రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయని చెప్తారు ఈ ఎన్నికల్లో జరిగింది అదే బలవంతపు ఉప ఎన్నికను అహంకారంతో డబ్బు మదంతో రాజకీయంగా కళ్ళు నెత్తికెక్కి పొగరుతో ఈ ఎన్నికను తెలంగాణ ప్రజల మీద మునుగోడు ప్రజల మీద రుద్దింది ఢిల్లీ బాసులు అమిత్ షా నరేంద్ర మోడీ వాళ్ళిద్దరి అహంకారానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చిన మునుగోడు చైతన్యానికి మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుగోడు ప్రజల ఆత్మగౌరవం మాత్రమే కాదు తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరవేసినందుకు మేమందరం కూడా సంతోషపడతా ఉన్నాం ఈ రుద్దిన ఎన్నికను ఆ రుద్దిన వాళ్ళకే మీరు గుద్దిన గుద్దుడితో చక్కర్ వచ్చిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎన్నికల్లో ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడ్డ ముఖం భారతీయ జనతా పార్టీ నుంచి రాజగోపాల్ రెడ్డి కావచ్చు కానీ దాని వెనుక ఉండి ఆడిచ్చింది కీలుబొమ్మల ఆట ఆడిచ్చింది వెనక ఉండి నడిపిన నాటకం అంతా నడిపింది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం తెలంగాణ ప్రజలకు సుస్పష్టంగా తెలుసు ఒకటి రెండు కాదు రాజకీయాల్లో ముఖ్యంగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలనే ఇంగితం లేకుండా 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలని కూల్చివేయడమే కాకుండా తెలంగాణలో కూడా క్రూరమైన రాజకీయ క్రీడకు తెరలేపింది భారతీయ జనతా పార్టీ దాని వెనుక ఉన్నది అమిత్ షా నరేంద్ర మోడీ అనే విషయం అందరికీ తెలిసే చైతన్యవంతమైన తెలంగాణ ప్రజలు తమ తీర్పుతో వారి అధికార మదాన్ని బీజేపీ పార్టీ అహంకారాన్ని మునుగోడులో మరి తొక్కి వారికి చెంపపెట్టు లాంటి తీర్పిచ్చినారు నిజానికి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి ఇంకా పెద్ద మెజారిటీ రావాల్సి ఉండే ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితి అట్లాంటిది కానీ బీజేపీ నాయకత్వం ఢిల్లీ నాయకత్వం గల్లీ నాయకత్వం బీజేపీ మొట్టమొదటిసారిగా మాకున్న సమాచారం ప్రకారం మాకున్న రిపోర్టు ప్రకారం 100 కోట్ల రూపాయలు ఒకటి రెండు కాదు మొట్టమొదటిసారి ఢిల్లీ నుంచి డబ్బుల సంచులు 100 కోట్ల రూపాయలు ఈ అభ్యర్థి అడ్డదారుల్లోనైనా ఈయనను గెలిపించాలి డబ్బుతో మద్యంతో అధికార మదంతో కొని పారేయాలి మునుగోడు ఓటర్ననే ఒక అసాధారణమైన పరిస్థితిని సృష్టించి ఎన్నికను డబ్బుమయం చేసి ఎన్నికను ధనమయం చేసి జనం గొంతుని నొక్కాలనే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బలంగా చేసింది ఈరోజు నేను ఒకటే మీ అందరిని ఆలోచించమని కోరుతా ఉన్నా ఎన్నిక ప్రక్రియ ప్రారంభమైన మరుక్షణమే డబ్బులతో కోటి రూపాయలతో దొరికింది భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు ఆయన అనుచరుడు సొప్పరి వేణు కరీంనగర్ కార్పొరేటర్ భర్త సొప్పరి వేణు ఆయన దొరికిన కోటి రూపాయలతో దొరికిన ఉదంతం ఇదిగో మీ కళ్ళ ముందు మీరే పత్రికల్లో రాసినారు ఇది క్లియర్గా మీకు కనబడుతున్నది అదేవిధంగా ఈటెల రాజేందర్ గారి పిఏ ఆయన కడారి శ్రీనివాస్ 90 లక్షల రూపాయలతో దొరికింది నిజం కాదా అది కూడా పోలీసులకే దొరికి పూర్తి స్థాయిలో ఆ డబ్బు పట్టుబడ్డ మాట నిజం కాదా వివేక్ డాక్టర్ వివేక్ గారు ఆయన గుజరాత్ నుండి హవాలా ద్వారా 2.5 కోట్ల రూపాయలు తెప్పించి దొరికింది నిజం కాదా ఈ హవాలా డబ్బు దొరికిన మాట నిజం కాదా నేను ఏం మాట్లాడుతున్నానో డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో దొరికిన దొంగల గురించి పత్రికల్లో ప్రచురించిన వార్తల ఆధారంగా మాట్లాడుతున్నా తప్ప ఆషామాషిగా మాట్లాడతలేను
అదే విధంగా ఇదే డాక్టర్ వివేక్ గారు ఒక కింగ్ పిన్ మాదిరిగా అటు గతంలో ఈటల రాజేందర్ గాని ఇక్కడ రాజగోపాల్ గాని దాదాపు ఈ ఎన్నికల్లో 75 కోట్ల రూపాయలు ఆయన కంపెనీ నుంచి ట్రాన్స్ఫర్ చేసిన మాట ఇది వాస్తవం కాదా ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ నిజం కాదా 75 కోట్ల రూపాయలు పార్టీ మారంగానే అభ్యర్థి ఖాతాలోకి ఆయన కంపెనీ ఖాతాలోకి ప్రవహించింది నిజం కాదా అదే విధంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 75 కోట్లు ట్రాన్స్ఫర్ చేయడమే కాకుండా ఆ రాజగోపాల్ రెడ్డి అనుచరుడు కూడా కోటి రూపాయలతో మణికొండలో పట్టుబడింది నిజం కాదా జమునా హ్యాచరీస్ కి 25 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇదే వివేక్ గారు అంటే ఎక్కడ ఉపఎన్నిక వచ్చినా ఒక హవాలా ఆపరేటర్ మాదిరిగా ఈయన అడ్డం పెట్టుకొని అక్కడ 25 కోట్లు ఇక్కడ 75 కోట్లు ఎవరి కోసం ఈ కోట్ల రూపాయలు ఎందుకోసం ఈ కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నారు అదే విధంగా స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధించిన కంపెనీ సుషి ఇన్ఫ్రా అనే కంపెనీ నుంచి 5 కోట్ల 25 లక్షల రూపాయలు మునుగోడులోని ఓటర్లకి మునుగోడులోని బీజేపీ నాయకులకి డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ చేసిన మాట వాస్తవం కాదా ఇది మేము లిఖిత పూర్వకమైన ఆధారాలతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మేము సబ్మిట్ చేస్తే 5 కోట్ల 25 లక్షల రూపాయలు ఇట్లా డైరెక్ట్ గా ప్రలోభ పెట్టడానికి ట్రాన్స్ఫర్ చేసినారని చెప్పి మేము కంప్లైంట్ ఇస్తే స్పష్టమైన ఆధారాలతో సహా వారికి అప్పజెప్తే వారు ఎలక్షన్ కమిషన్ మీద ఒత్తిడి తెచ్చి ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ని మరి ప్రేక్షక పాత్ర వహించే విధంగా చేసిన మాట వాస్తవం కాదా ఒకటి రెండు కాదు వారు చేసిన అధికార దుర్వినియోగం విచ్చలవిడితనం దాని పరాకాష్ఠ ఏంది అంటే 15 కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులు ఒక్కో కంపెనీలో 80 నుంచి 100 మంది ఉంటారు 15 కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులను దించారు 40 ఐటీ టీములు ఒకటి కాదు రెండు కాదు 40 ఐటీ టీంలను దించి ఆ 7 మండలాల్లో 2 మున్సిపాలిటీల్లో ఉండే గ్రామీణ నియోజకవర్గం మీద దండయాత్రకు పోయినట్టు ఏదో కేంద్రం మొత్తం దండయాత్రకు వచ్చినట్టే 15 సిఆర్పిఎఫ్ కంపెనీలు 40 ఐటీ టీంలు ఒక్కొక్క టీంలో 10 మంది అంటే 400 మంది ఏదో టీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు పంచుతున్నారు మేము పట్టుకుంటామని చెప్పి 40 టీంలు వచ్చి దాడులు చేసిన మాట వాస్తవం కాదా ఇంత పెద్ద ఎత్తున 75 కోట్లు 100 కోట్లు అడ్డంగా ఇక్కడ దొరికిన కోట్లు ఇవన్నీ దొరికినాయని మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి షికాయత్ చేస్తే ప్రేక్షక పాత్ర వహించిన మాట వాస్తవం కాదా నేను అడుగుతున్న ప్రశ్న తప్ప అసమంజసమా ఇది మాత్రమే కాదు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇట్లా ఎన్నెన్నో ఒకటి రెండు కాదు ఫేక్ ప్రచారాలు ఎన్ని చేసినా చివరికి గెలుపును అడ్డుకోలేకపోయినారు టీఆర్ఎస్ది కానీ కొంత మెజారిటీ మాత్రం తగ్గించగలిగినారు అదొకటి మాత్రం సక్సెస్ఫుల్గా చేసినారు కొంత మెజారిటీని తగ్గించగలిగినారు కొన్ని ప్రలోభ పెట్టి కొంత ప్రయత్నం చేసి కుయుక్తులు పన్ని మెజారిటీ తగ్గించగలిగినారేమో కానీ గెలుపును మాత్రం ఆపలేకపోయినారు ఇంకొక మాట కూడా నేను సూటిగా తెలంగాణ ప్రజలను అడుగుతా ఉన్నా ఎన్నికలు డబ్బుమయమైనాయి అని కొంతమంది ఆక్రోషిస్తున్నారు నేను సూటిగా అడుగుతా ఉన్నా ఇదే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 8 సంవత్సరాల్లో ఎన్నో ఉప ఎన్నికలు వచ్చినాయి నారాయణ ఖేడ్లో పాలేరులో దుబ్బాకలో అదేవిధంగా హుజూర్నగర్లో నాగార్జున సాగర్లో ఎక్కడా కూడా ఈ పరిస్థితి లేదే ఎందుకు హుజూరాబాద్లో ఎందుకు కేవలం మునుగోడులోనే డబ్బులమయమైన ఆరోపణలు వచ్చినాయి ఎందుకు 100 కోట్ల రూపాయలు అక్కడికి వచ్చినాయి ఎందుకంటే బడా బడా ధనవంతులు కాంట్రాక్టర్లు అక్కడ ఈటెల రాజేందర్ అనే ధనవంతుడు ఇక్కడ రాజగోపాల్ రెడ్డి అనే ధనవంతుడు వీళ్ళిద్దరూ దిగిన తర్వాత ఆ ఉప ఎన్నిక ధనమయమైంది తద్వారా ఎన్నిక కలుషితమైంది అక్కడ హుజూరాబాద్ కానీ ఇక్కడ మునుగోడు కానీ తప్ప ఇతర ఏ ఎన్నికల్లో కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నిక హుజూర్నగర్ ఉప ఎన్నిక ఇదే జిల్లాలో జరిగినాయి ఇట్లాంటి అడ్డమైన ఆరోపణలు రాలే ఇక్కడ మాత్రమే వచ్చినాయి తెలంగాణ ప్రజలు నేను అడుగుతా ఉన్నా ఆలోచించండి డబ్బుమయమైనాయంటే ఎవరు చేస్తూ ఉన్నారు డబ్బుమయం ఈ ధనవంతులను తీసుకొచ్చి ధనస్వామ్యాన్ని ప్రజాస్వామ్యం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ కాదా ఈ ఇద్దరు ధనవంతులకు 100 కోట్ల రూపాయలు ఢిల్లీ నుంచి పంపి తిమ్మిని బమ్మిని చేసైనా గెలవండి అని ఆదేశం ఇచ్చి ఈరోజు ఎన్నికల్లో అడ్డదారులు దొక్కుతున్నది దొరికింది అడ్డంగా దొరికింది భారతీయ జనతా పార్టీ కాదా నేను చెప్తున్నది వాస్తవం కాదా మరి మేమేమైనా అడ్డదారులు దొక్కింటే 40 ఐటీ టీములు 15 కంపెనీల సిఆర్పిఎఫ్ పోలీసులు వాళ్ళందరూ లేరా మునుగోడులో
ఈరోజు మాట్లాడుతున్నారు నోటికొచ్చినట్టు కారుకూతలు గుస్తున్నారు బీజేపీ నాయకులు ఓటమిని హుందాగా అంగీకరించే దమ్ము ఉండాలి సంస్కారం ఉండాలి మేము కూడా గతంలో దుబ్బాకలో ఒక 1000 ఓట్లతో స్వల్ప తేడాతో పోయినాం హుజూరాబాద్ లో కూడా ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత వెంటనే హుందాగా ఒప్పుకున్నాం ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించే ఇంగితం సోయి సంస్కారం ఉండాలి ఓడిపోంగనే నేపాల్ పెట్టడం ఓడిపోంగనే నిందలు పెట్టడం చిల్లరమల్లర మాటలు మాట్లాడడం డబ్బుమయమైపోయింది ఎన్నికని ఆక్రోషించడం ఎవరి వల్ల అయ్యింది ఒక హుజూరాబాద్ మునుగోడులోనే ఎందుకు అయ్యింది అక్కడి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఇద్దరికి వందల కోట్లు ఇచ్చిన పార్టీ ఏది ఎందుకైనా ఈ రెండు ఉపఎన్నికలు ఈ స్థాయిలో డబ్బు ఎందుకు ఖర్చైనాయి ఆత్మవిమర్శ చేసుకోండి ప్రజలు కూడా ఆలోచించండి భారతీయ జనతా పార్టీ ఆత్మవిమర్శ చేసుకోవాలి అదే విధంగా ఈరోజు ఈ కాంట్రాక్ట్లు ఇచ్చి కాసులు ఇచ్చి వందల కోట్ల రూపాయలతో తెలంగాణలో ప్రజాభిప్రాయాన్ని తుంగలదొక్కే ప్రయత్నం చేసిన మా అభ్యర్థి ఈరోజు గతంలో కంటే 2018 లో మా అభ్యర్థికి వచ్చిన ఓట్లు 74,687 అదే ఈరోజు మా అభ్యర్థికి వచ్చిన ఓట్లు 97,000 ఓట్లు అంటే దాదాపు 23,000 ఓట్లు అధికంగా మా అభ్యర్థికి వచ్చిన ఇంకొక మాటలో చెప్పాలంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచింది 22,000 ఓట్లతో మళ్ళీ ఈరోజు ఆయన ఓడిపోయింది 10,000 పైచిల్కి ఓట్లతో అంటే దాదాపు 32 పైచిల్కి 33,000 ఓట్లు ఇవాళ రివర్స్ అయ్యి ఓడిపోయినాడు అంటే ఇది వారి పార్టీకి ప్రజలిచ్చిన చెంపపెట్టు లాంటి తీర్పు కాదా అని నేను అడుగుతా ఉన్నాను అది మాత్రమే కాదు ఇంకొక మాట కూడా చెప్పాల గత ఎన్నికలతో పోలిస్తే టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది ఆనాడు మునుగోడులో మాకు వచ్చింది కేవలం 34.29%. ఈరోజు మునుగోడులో మా పార్టీకి దాదాపు 43% ఓటు వచ్చి 9% ఓటింగ్ పెరిగి మా అభ్యర్థి ఘనమైన విజయం సాధించి ఇంతటి ఒత్తిడిలో కూడా ఇన్ని రకాల ప్రలోభాలు ఇన్ని రకాల కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ పెడితే కూడా మా అభ్యర్థి గెలిచినారు. దాంతోపాటు మేము కూడా కావాలంటే మెజారిటీ తగ్గింది కాబట్టి మేము కూడా కావాలంటే చాలా చెప్పొచ్చు, మేము కూడా గుర్తు చేయొచ్చు, ఎన్నికల కమిషన్ను తూర్పారబట్టొచ్చు. వాస్తవంగా కూడా ఎన్నికల కమిషన్ ఎట్లా వ్యవహరించిందో గతంలో కూడా చెప్పాం. తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని 2011లో తామే తొలగించిన రోడ్ రోలర్ గుర్తుని మళ్ళీ తామే బలవంతంగా తెలంగాణ ప్రజల మీద రుద్ది కారు గుర్తుని పోలిన గుర్తులను బలవంతంగా తెచ్చి మరి ఎవరి ఆదేశాల్లో పైనుంచి తెచ్చి ఈరోజు కారును పోలిన గుర్తులకు దాదాపు 6,000 ఓట్లు పోయినాయి. లేదా మా అభ్యర్థి 17,000 ఓట్లతో గెలవాలా? కారును పోలిన గుర్తులకి దాదాపు 6,000 ఓట్లు పోయినాయి.